నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు ఖమ్మం రుచులు ఇవాటి వీడియోలో మనం అవెన్ లేకుండా బీటర్ లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎగ్లెస్ స్పాంజ్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ కేక్ని ప్రిపేర్ చేయటానికి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒకటింబావు కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి ఈ బొంబాయి రవ్వని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే జార్లో ఒక కప్పు పంచదారను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా షుగర్ పౌడర్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు ఆయిల్ అలాగే అరకప్పు పెరుగు అరకప్పు పాలని తీసుకోవాలి ఇక్కడ పాలు పెరుగు అలాగే ఆయిల్ మూడు సమానంగా తీసుకుంటున్నాం ఇప్పుడు ఈ మూడు బాగా కలిసిపోయే విధంగా విష్కర్తో కలుపుకోవాలి ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వను కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ బొంబాయి రవ్వ కూడా ఇందులో బాగా కలిసిపోయే విధంగా విస్కట్తో కలుపుకోవాలి ఇలా కలుపుతున్న సమయంలో ఉండలు కట్టకుండా చూసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి అంతా ఈ టెక్స్చర్లోకి వచ్చిన తర్వాత ఈ మిక్సింగ్ బౌల్ మీద ఒక జల్లడని పెట్టుకొని అందులో అరకప్పు మైదాపిండిని వేసుకోవాలి ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న షుగర్ పౌడర్ అలాగే మూడు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని వేసుకోవచ్చు మిల్క్ పౌడర్కి బదులుగా మీగడనైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అర టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అలాగే చిటిగడ ఉప్పును వేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని జల్లెడ పట్టుకున్న తర్వాత జల్లెడలో మిగిలిపోయిన పిండిని పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వెనీలా ఐసెన్స్ని వేసుకోవాలి వెనీలా ఐసెన్స్కి బదులుగా యాలకల పొడినైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఒక స్పూన్ లేదా స్పాచులతో పిండి అంతటినీ బాగా కలుపుకోవాలి వీడియోలో కనిపిస్తున్న విధంగా ఒకసారి రౌండ్గా తిప్పి మధ్యలోకి కట్ చేసుకోవాలి కేక్ బ్యాటర్ని అంతా ఈ విధంగా కలుపుతూనే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కలిపితేనే ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి మనం ప్రిపేర్ చేసిన కేక్ సాఫ్ట్గా స్పంజీగా వస్తుంది ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుతూ కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత బ్యాటర్ ఈ టెక్స్చర్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ని ఆపేయాలి ఇప్పుడు కొన్ని టూటీ ఫ్రూటీస్ని తీసుకొని అందులో కొద్దిగా మైదా వేసి కలుపుకున్న తర్వాత వాటిని ఈ కేక్ బ్యాటర్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ టూటీ ఫ్రూటీస్కి బదులుగా మీరు వేరే ఏదైనా డ్రై ఫ్రూట్స్ని లేదా చాకో చిప్స్ని వాడుకోవచ్చు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కేక్ టిని తీసుకొని అందులో ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని దానిపైన బటర్ పేపర్ని పెట్టుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ లేనట్టయితే మైదాని కూడా వాడుకోవచ్చు ఇప్పుడు కేక్ బ్యాటర్ అంతటినీ ఈ మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత ఎయిర్ బబుల్స్ పోవటానికి ఇలా ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ ట్యాప్ చేసుకున్న తర్వాత పైన టూటీ ఫ్రూటీస్తో డెకరేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఒక లోతుగా ఉన్న గిన్నెను పెట్టుకొని అందులో స్టాండ్ని పెట్టి హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి ఆ తర్వాత కేక్ మౌల్ని ఇందులో పెట్టుకొని మూత పెట్టి ఫార్టీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బ్రేక్ చేసుకోవాలి ఫార్టీ మినిట్స్ తర్వాత ఇలా ఒక టూత్పిక్ని గుచ్చి చూసినప్పుడు అది క్లీన్గా బయటికి వస్తే కేక్ బాగా బేక్ అయినట్టు టూత్పిక్ కనుక బయటికి క్లీన్గా రానట్టయితే మరి కాసేపు కేక్ని బేక్ చేసుకోవాలి ఈ విధంగా నైఫ్తో అడ్జస్ట్ని డిటాచ్ చేసుకుంటే కేక్ ఈజీగా బయటికి వచ్చేస్తుంది కేక్ కరెక్ట్గా బేక్ అయినట్టయితే అది వెంటనే బయటికి వచ్చేస్తుంది చూసారా ఈ కేక్ ఎంత బాగా పొంగిందో అలాగే ఇది చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా కూడా ఉంది ఇదే ప్రాసెస్ని ఫాలో అయితే ఇంట్లోనే మీరు కూడా చాలా ఈజీగా ఈ ఎగ్లెస్ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఖమ్మం రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి Thanks for watching this video.